वाहिनी मीडिया प्रेक्षक ना नमस्कार ईरोज इकड़ा अड़व की एनकोचना अड़वि दोरके मंची मूलिकल मेमू अड़वंत प्रातमंत तिगत मन को आयुर्वेद एंकंटे मेमू आयुर्वेद वंश पारंपर्य वैद्युम अलागे सिद्ध वैद्यम गुरु दर मैं अभ्यसाऊ काबी विधाना चट मूलिक पद मंद की चूपी मीकूरगा तयारेकोनी वाड़े विधाजेदा की मेमिकोज इकड़ नैन मंच मोखरी अदेमंटे चूँगी इदी अडवी तुलसी मन तुलसीलागे उंटाई आकुलु इलागे कुच्चुलु कुच्चुलुगा वस्तादी मुंदरिकी चूडंडी इला उंटादी इदी अडवी तुलसी ई अडवी तुलसी एंदुकु पनि चेस्तुंदी अनेटुवंटि दानि तेलुसुकोने मुंदर मुंदुगा मनमु ई अडवी तुलसी मनलो उंडेटुवंटि पित्तान्नि पैत्यमु अंटारु ఆమ్లము అంటారు అలాంటి దాన్ని తొలగించేదానికి పని చేస్తుంది మన పైత్యం ఎలా వస్తుంది మన శరీరంలో అంటే మనం ఈ రోజు తినేటువంటి ఆహారాలు ముందు మన పెద్దలు రాగులు సద్దలు ఇలాంటివి తినేవారు మనం ఈ రోజు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిపోయాం ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్లు తిని బాగా ఎగ్ రైస్లు ఇలాంటివన్నీ తినుకుంటూ వచ్చాము ఆహార నియమాలు ఎప్పుడైతే మనము కరెక్ట్గా లేమో మనలో మన శరీరంలో బాగా చెడిపోయి మనం తినింది జీర్ణం గాక ఆహార నియమాలు ఎప్పుడైతే సరిగా పాటించలేదో అప్పుడు మనలో జీర్ణాశయం సరిగా పనిచేయక ఆమ్లం ఉత్పత్తి అయ్యి పేగుల్లో సమయానికి తినక ఇలాగా సమయానికి తినక మన కడుపులో ఆమ్లం పేరుకొనిపోయి పైత్యమయ్యి కన్నులు తిరగడము తల తిరగడము గ్యాస్ట్రిక్ రావడము కడుపు ఉబ్బరముగా ఉండడము సమయానికి మలమూత్రములు విసర్జన కాకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి దానిలకు ఇది మంచి దివ్య ఔషధము ఇదేదో చిన్నదిలే మీరు దీన్ని ఎందుకు అనుకోవద్దండి ఈ మొక్కను చూడండి నేను బాగా చూపిస్తాను ఈ అడవి తులసి మొక్కను తీసుకొని మీరు బాగా దీని పచ్చిదే మనము దీని కొద్దిగా చింతపండు జీలకర్ర యాడ్ చేసుకొని దాన్ని నీళ్ళలో వేసి పిసికేసి మనం బాగా చేసుకొని తేనెలాగా మన చేతులు వేసుకొని వైనంలాగా తీసుకోవచ్చు అట్లా లేదనుకుంటే ఎండబెట్టి దీన్ని చూర్ణం చేసి దీనిలోకి కొద్దిగా జీలకర్ర తర్వాత వచ్చేసి చూడండి మనకు కొద్దిగా ఉప్పు ఇలాంటివి కలుపుకొనేసి మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులే ఏమీ చిన్నదే అనుకోవద్దండి దీంతో కొద్దిగా ఉప్పు జీలకర్ర ఈ పొడి మూడు నూరుకొని ఒక హాఫ్ చెంచా గోరువెచ్చ నీళ్ళలోకి వేసుకొని మనం ఆహారంగా సేవిస్తూ వస్తే మీకు రెండు మూడు రోజుల్లోనే వాంతులు ఎందుకంటే ఆమ్లం ఎక్కువైపోయి వాంతులు వస్తుంటాయి అలాంటి వాంతులు రాకుండా పోతాయి తల తిరగడము తర్వాత కన్నులు మబ్బులు రావడము మనిషి ఉన్నట్లుండి పడిపోవడము ఇలాంటివన్నీ కూడా మీకు సంపూర్తిగా నిర్మూలమవుతాయి కాబట్టి ఈ మొక్కను మీరు అందరూ కూడా ఎందుకంటే అడవిలోకి వస్తే అడవి తులసి వాసన బాగా వస్తుంది మన నిమ్మకాయలు ఎలా ఉంటాయి అలా వాసన వస్తుంది మన నిమ్మకాయని ఇలా పీకినాం అనుకోండి స్మెల్ అప్పుడు ఎలా వస్తుంది అలా వస్తుంది ఇది అడవి తులసి దీని నిమ్మ తులసి అని కూడా అంటారు దీని బాగా మీరు చూసుకొని నేను చెప్పినట్లు చేసి మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా వాటన్నిటికీ మేము మందులు కావాలనే మీ కొరియర్లో పంపిస్తాము లేదా మీకు ఏదైనా సలహాలు కావాలనే తెలియజేస్తాము మీరు ఈ కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ సలహా కావాలనే ఇస్తాము ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా @gmail.com ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి